ఆవేశంలో నువ్వు అన్న మాటలు విని బాధపడేది నేనే కాదు విజయ్. పైలోకంలో ఉన్న నీ తండ్రి ఆత్మ కూడా ఘోషిస్తుంది, వెళ్ళిపో. అబద్ధమనే చీకట్లో నిలుచున్న నీకు నీతేదో నిజమేదో కూడా ఇప్పుడు తెలీదు. ఏదో ఒక రోజున అసలు విషయం తెలుసుకుంటా, అప్పుడు నీ కళ్ళల్లో నీళ్లు, కుండల్లో పశ్చాత్తాపం మిగులుతుంది. మాలినీదేవ్ గారు, జైల్లో నేను తెలుసుకున్న వాటిని బట్టి, మీ ఊళ్ళో నేను విన్న విషయాలను బట్టి, నా తల్లి నాకు చెప్పిన మాటలను బట్టి, నేను ఊహించింది అబద్ధమైతే నన్ను మన్నించండి. కానీ నిజమేమిటో, మీకు మా కుటుంబానికి ఏం జరిగిందో దయచేసి చెప్పండి ప్లీజ్. విజయ్, అన్యాయం మోసం కుట్రల హత్యలతో కూడుకున్న ఈ కథ ఒకప్పుడు అందమైన ప్రేమ కథగా మొదలైంది. అప్పుడు పసిపిల్లగా ఉన్న నా కళ్ళకు ఈ లోకం అంతా ప్రేమే కనిపించేది. ఆ ప్రేమకు రూపం చిన్నబాబుగా పిలువపడే జమీందార్ కృష్ణరాజు వర్మ. చిన్నబాబు, నా చేతి మీద నీ పేరు రాశావు కదా, మరి నీ పెద్దయ్యాక పెళ్లి చేసుకుని నా అత్తారింటికి వెళ్ళాననుకో, అక్కడ నా మొగుడు నీ పేరు చూసి దెబ్బలాడితే. ఇదిగో మాల్ని, నిన్ను పెళ్లి చేసుకునేది నేనే, ఎప్పటికైనా నువ్వే నా పెళ్ళానివి. కొన్ని రోజుల్లో నేను ఇంగ్లాండ్ వెళ్తున్నాను, పెద్ద చదువులు చదివి పెద్దవాడిని నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చేస్తాను. అప్పటి వరకు నువ్వు నా కోసమే కాచుకుని ఉండాలి. శిస్తు కట్టలేని మా నాన్నగారిని నాగరాజు వర్మ చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీశాడు. బలవంతాన నన్ను గానా బజానాలో పడేశాడు. ఆలోచించే అరుణాబాయ్, వారు మా చిన్న జమీందారు కృష్ణరాజు వర్మ గారు. లండన్, గిండన్, ప్యారిస్, గిరీస్, చరమడ తిరిగేసి ఈ మధ్యన ఇండియాకు వచ్చారు. వారు చిన్నప్పుడే ఒక అమ్మాయిని ప్రేమించారట. వచ్చినప్పటి నుంచి ఆ పిల్ల కోసం పిచ్చివాళ్ళలా వెతుకుతూ ఆ పిల్ల కనిపించకపోయేసరికి సీసాతో సావాసం మొదలెట్టారు. ఆయన బాధ మరిచిపోయేలాగా నీ నైపుణ్యం చూపించు, ఆయన మై మరిపించు. గంచె కట్టు, పాడు పాట, ఆడు ఆట. మన్నించండి, చిన్నతనంలో ఆయన గుండెల్లో పడ్డ జ్ఞాపకాల్ని ఆటతోనో పాటతోనో చెరిపేయడం సాధ్యం కాని పని. ఈరోజు నేను డాన్స్ చేయలేను. అదేమిటి, మనశ్శాంతి కరువైన వాళ్ళకి నీ ఆటా పాటతో శాంతి కలిగిస్తావని విన్నాను, ఆడనంతవేమిటి? కమాన్. నన్ను క్షమించండి, నేను నేను ఎవరు? నిన్ను ఎక్కడో ఎప్పుడో ఏదో జన్మలో చూసినట్టు కలిసినట్టు అనిపిస్తుంది. ఎవరు ఎవరు నువ్వు?